మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబిసాహు. ఐబిసాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహుగారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అండి. ఎంత చెప్పుకున్నా తరగనిదే ధనం. నిజంగా ఒక్కొక్క వ్యక్తి సంపాదన చూసినప్పుడు, ఒక్కొక్క వ్యక్తి ధనం సంపాదించే రీతుల్ని చూసినప్పుడు నా దగ్గరకు వచ్చే చాలామంది క్లయింట్స్ విషయంలో ధనం తాలూకు లెక్కలు వేసినప్పుడు నాకు ఒక అద్భుతమైనటువంటి విషయం అయితే అవగతమైందండి. ఒక్కొక్క మనిషికి ధనం సంపాదించే డిగ్రీస్ ఉన్నాయండి. ఒక 10కి అప్పులు ఎక్కువ ఉంటే ఒక 10కి అసలు అప్పే ఉండదు. చాలా విచిత్రం అండి. ఒక 20 ప్రపంచ స్థాయిలో సంపాదించేస్తుంది, ఒక 20 కనీసం తను పుట్టిన పల్లెటూరుని దాటి వెళ్ళదు. ఎక్కడుందండి రహస్యం అంతా? పేరు సెలెక్షన్లో ఉందా? మన నెంబర్స్లో ఉందా? ఎక్కడుంది? సింపుల్ సొల్యూషన్ అండి. ఒక వ్యక్తి 12వ తారీఖున జన్మించాడు అనుకుంటే అతని ధనం తాలూకు వైబ్రేషన్ 2. ఇప్పుడు ఈ 2ను బట్టి మనం కనుక ప్రొఫెషన్ని చూస్ చేసుకుంటే 2 ఆర్ట్స్ వైపు వెళ్ళచ్చు, పెయింటింగ్ వైపు వెళ్ళచ్చు, వాటర్ వైపు వెళ్ళచ్చు, మత్స్య సంపదని సృష్టించవచ్చు, క్యాప్సికం పండించైనా లక్షలు సంపాదించవచ్చు. అయితే ఇది 12కి మాత్రమే సాధ్యం అండి. 12లో ఒకటి పక్కన ఉన్న 2 మీ ప్రొఫెషన్ని ఇలాగా స్థిరీకరించినప్పుడు చేపలతో లక్షలు సాధ్యమే, రొయ్యలతో లక్షలు సాధ్యమే, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సాధ్యమే. ఇక్కడ ధనం ఎక్కడుందండి? మీకు ప్రకృతిలో ఉంది. వెతుక్కోవాలి, వెంటాడేయాలి, ఏ ఛాన్స్ వచ్చినా వదలద్దు. ఇదే 22 ఉందనుకోండి, 22లో మీరు 2 ధనం అని చెప్పడానికి లేదండి. 22 ఒక నెంబర్ అంతే. అప్పుడు 22కి ధనం ఏమవుతుందండి? మంత్లో ఏ నెంబర్ ఉందో అది ధనం అయిపోతుంది. అంటే 22 పక్కన 9 ఉందనుకోండి, 31 అవ్వలేదండి. ఇక్కడ ఫారిన్ లెక్క యాక్టివేట్ అయిపోయింది. అంటే ఏమిటి? ఈ వ్యక్తి ధన సంపాదన ఎక్కడుంది? ఫారిన్లో ఉంది. మీరు ఫారిన్లో కూలీ పని చేస్తారా? బైక్స్ రిపేర్ చేస్తారా? పెట్రోల్ పంపులో పెట్రోల్ కొడతారా? ఇది అనవసరం అండి. ఫారిన్లో మీకు ధనం ఉంది అన్నప్పుడు ఎలాగోలాగా ప్రయత్నం చేసి వెళ్ళిపోవాలి. నాకు పరిస్థితులు ఒప్పుకోలేదంటే ఎలా? కుదరదు కదండి. కాంబినేషన్ అండి, నేనే చెప్తున్నాను కదా. 22 తర్వాత ధనం 9 పడిందనుకోండి, వీళ్ళు ప్రపంచంలో ఏ మూలం ఉన్న కంట్రీకైనా వెళ్ళిపోతారు. మీరు ప్రపంచంలో ఏ కంట్రీ అయినా చూడండి, ఇండియన్స్ లేని కంట్రీని నాకు చెప్పండి. ఉంటారండి, అడ్జస్ట్ అయిపోయి ఉంటారు, అక్కడ సంపాదించగలరు. అది ఇలా ధనం కాంబినేషన్ వచ్చిన వాళ్ళకి. ఇక పేర్లలో కొన్ని ఉన్నాయండి. ధనం సంపాదించాలి అంటే నాకు తెలిసి అద్భుతమైన కాంబినేషన్ చెప్పమంటారా? సిజిఎన్ C.G.N. అద్భుతం. మరొకటి ఆర్కే. తర్వాత చాలా అద్భుతమైనటువంటిదండి ఎంఎన్ కాంబినేషన్. ఇది పేర్లకు సంబంధించినంతవరకు. కాబట్టి మేడం నా డేట్ ఆఫ్ బర్త్లోనే పుట్టాడు, నా ఫ్రెండే, వాడు చాలా సంపాదిస్తున్నాడు అంటే అతని డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఆ ధనం తాలూకు నెంబరు రైస్లో ఉంది, మీరెందుకు చేయటం లేదు అని అంటే, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు వైబ్రేషన్ అవర్ ఉంటుంది కదండి, అందులో ధనం చూసుకుంటే మీరు కూడా చేయొచ్చు. వెరస్ నేను చెప్పే విషయం ఒకటే, మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ పేరులో ధనం కాంబినేషన్ ఎక్కడుంది చూసుకున్నాము అంటే మన డైలీ వారి ధనానికి లోటే ఉండదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అంశాలు, మరిన్ని కొత్త విషయాలు మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది.